ఊపందుకుంది. అసలు యాదాద్రిలో తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ ఏమేమి రాబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. యాదాద్రి జియోగ్రఫికల్ లొకేషన్ చూసినట్టయితే యాదాద్రి అనేది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవేకి ఆనుకొని ఉంది. అలాగే యాదాద్రి అనేది మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్కి, అలాగే మన సెకండ్ క్యాపిటల్గా పిలువబడుతున్న వరంగల్కి మధ్యలో ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకున్న అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి. కానీ 2 స్టేట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మన తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణలో కూడా అటువంటి ఒక పుణ్యక్షేత్రం డెవలప్ చేయాలని చెప్పేసి యాదాద్రిని చూస్ చేసుకోవడం జరిగింది. అందుకు గాను 2,000 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ యాదాద్రి కంకణం కట్టుకున్నట్టుగా గడిచిన 4 సంవత్సరాలలో ఏకంగా 12 సార్లు యాదాద్రిని విజిట్ చేశారు. అన్ని తానై స్వయంగా అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు నవగిరుల యాదాద్రి. మనకు తిరుపతి ఎలా అయితే 7 కొండల్లో ఉందో, అలాగే యాదాద్రిని కూడా 9 కొండల్లో నవగిరుల యాదాద్రిగా డెవలప్ చేయనున్నారు. అలాగే ఈ 9 కొండల్ని కనెక్ట్ చేస్తూ 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసిన డిస్ట్రిక్ట్స్ లో యాదాద్రి భువనగిరి కూడా ఒక సపరేట్ డిస్ట్రిక్ట్ గా ఫామ్ అవడం జరిగింది. జనరల్గా ఒక కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ అంటూ కలెక్టరేట్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఒక డిస్ట్రిక్ట్ కోర్టు, ఇలా ఒక డిస్ట్రిక్ట్కి ఏవైతే ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ఇప్పుడు యాదాద్రి భువనగిరిలో ఏర్పాటు అవుతున్నాయి. YTDA ఫార్మేషన్, యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. మనకు తిరుపతిలో TTD మాదిరిగా యాదగిరి గుట్టలో YTDAని ఫామ్ చేస్తున్నారు. ఈ YTDA పరిధిలోకి 7 గ్రామాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో యాదగిరిపల్లి, గుండ్లపల్లి, రాయగిరి, సైదాపూర్, మల్లాపూర్, దాతరపల్లి, బస్వాపూర్ ఇవన్నీ విలేయర్స్ కూడా ఈ పరిధిలోకి రావడం జరిగింది. అలాగే ఈ గ్రామాలలో గ్రీన్ బఫర్ ఏరియాస్ కావచ్చు, రిఫ్రెష్మెంట్ జోన్స్ కావచ్చు, ఈ గ్రామాలలో ఉన్న లేక్స్ని తీసుకొని వాటన్నిటిని కూడా ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తున్నారు. బస్వాపూర్ రిజర్వాయర్, YTDA పరిధిలో ఉన్న బస్వాపూర్ లేక్ని పూర్తి స్థాయిలో రిజర్వాయర్గా డెవలప్ చేయనున్నారు. టోటల్గా 11.39 TMC సామర్థ్యంతో దీన్ని బిల్డ్ చేస్తున్నారు. దీంతో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం కానున్నాయి. బృందావన్ గార్డెన్స్ మైసూర్, మనకి మైసూర్లో